విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి జూన్ నెల లోపల చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. గోచరంలో గ్రహస్థితి ఆధారంగా మీకోసం ఈ పరిహారాలు నిర్మితం చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా 4 పరిహారాలు ఉండబోతున్నాయి. ఈ 4 పరిహారాలు మీరు ప్రతిరోజు చేయాల్సింది, అంటే 30 రోజులు మీరు పరిహారాలు ప్రతిరోజు చేయాలి. మొదటిది ఏంటంటే ప్రతిరోజు శివునికి అభిషేకం చేసుకోండి. ప్రతిరోజు శివునికి అభిషేకం చేయండి. తప్పకుండా శివునికి అభిషేకం చేయండి. మీరు మిగతా 3 చేయండి, చేయకపోయినా ఇష్టము, కానీ శివునికి అభిషేకం తప్పకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరు చేయాల్సింది. రెండోది ఏంటంటే ప్రతిరోజు వినాయకుడిని ఆరాధించండి. ప్రతిరోజు వినాయకుడిని ఆరాధించండి. ప్రత్యేకంగా సంకష్ట నాశం గణపతి స్తోత్రం ఒక స్తోత్రం ఉంది. ప్రణమ్య శిరుసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరి నిత్యమాయు కామార్థ సిద్ధయత్ ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవస్త్రం చతుర్థకం లంబోధర్మం పంచం షష్టం వికటమేవచం సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం. ఇది గణపతిది ఒక స్తోత్రం ఉంది. మీరు ఇంటర్నెట్ కన్నా చూస్తే మీకు కనిపించవచ్చు, లేకపోతే యూట్యూబ్లో కూడా స్తోత్రం ఉంది. ఈ స్తోత్రం ప్రతిరోజు మీరు 11 సార్లు చదువుకోండి. మూడవది ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చదువుకోండి. ఇక 4వది ప్రతిరోజు సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. సూర్య నమస్కారాలు చేస్తే ఏంటంటే ఆరోగ్యం సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నట్లయితే, ఏదైనా ప్రత్యేకంగా బ్లాక్స్ లాంటి దాంతోపాటు ఏదైనా నొప్పిలు ఏవైతే ఉంటుంటాయో సూర్య నమస్కారాలు చేస్తే అవన్నీ తగ్గుతాయి. చేయండి, చేస్తేనే కాస్త మనసుకి శాంతి కలుగుద్ది. పరిహారాలు ఎందుకు చేయాలి అది తెలుసుకోండి. పరిహారాలు చేస్తే ఎప్పుడు ప్రాబ్లమ్స్ తగ్గవు. పరిహారాలు చేస్తే ఏమవుతుందంటే పరిహారం అంటే ప్రతికూలమైన పరిస్థితికి ఎదుర్కొనే శక్తి, అంటే అది మీకు అనుకూలంగా అనిపిస్తుంటుంది. పరిహారాలు చేస్తే మీ ఉన్న ఒంట్లో శక్తి పెరుగుద్ది. కాబట్టి ఒక వ్యక్తి చూసిన తర్వాత సపోజ్ అనుకోండి ఒక వ్యక్తి 6 అడుగులు ఉన్న ఒక వ్యక్తి హైట్ ఉంది, మనము 3 ఫీట్స్ ఉంటే మనకు చాలా భయం వేస్తుంది, అయ్యో బాబు అవి చాలా పెద్దగా ఉన్నాడు అనిపిస్తుంటుంది. మనం 7 అడుగులు ఉంటే మనకు భయం వేయదు, ఎందుకంటే మనం ఆ వ్యక్తిని ఎలా కూడా ఇది చేయగలుగుతాం. కాబట్టి పరిహారాలు కేవలం మన ఒంట్లో ఉన్న దేవతల శక్తిని పెంచుతుంటుంది. తప్పకుండా చేయండి, బాగుంటారు. శ్రీమాత్రే నమః.